మండల సమ్మిరెడ్డి అనే సీనియర్ మైనింగ్ సర్దారు ప్రమాదానికి గురి కావడం జరిగింది. దీనికి కారణం పూర్తి బాధ్యత యాజమాన్యాన్ని. ఎందుకంటున్నంటే కొత్త టబ్బులు తెస్తలేరు, బావిలు బంద్ అయితే బంద్ అయిన సిక్కు టబ్బులను తీసుకొచ్చి ఆ నడిచే బావి కాడ పెట్టడం మూలాన కొత్త టబ్బుల రిపేర్ లేదు, కొత్త టబ్బులు పర్చేస్ లేదు. ఆ పాత డబ్బులు ఎన్నో కాలం నడిచిన పాత డబ్బులను పెట్టడం మూలాన ఇవాళ సంఖ ఎగిరిపోయి ఏదైతే 6.5 లెవెల్ నుంచి డబ్బులు తీసి 9 లెవెల్లో పోయడం మూలాన సర్దార్కు దానికి ప్రత్యేక సమాచారం లేకపోవడం మూలాన ఈ డబ్బులు అతన్ని కొట్టినాయి. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యానికి. ఎందుకంటుందంటే యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ రక్షణ మీద లేదు. ఏమైనా కార్మికులను లోపల దించడం, వాళ్ళను పశువుల లోపలికి పంపి యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్లను పూర్తి బయటికి రాకుండా అక్కడిదక్కడనే మేనేజ్ చేస్తూ ఉన్నారు. కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. సీరియస్ యాక్సిడెంట్ అయితేనే హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే సమ్మిరెడ్డికి జరిగిన యాక్సిడెంటు పూర్తి బాధ్యత దానికి సంబంధించిన అధికారిని బాధ్యత చేయాలని ఇక్కడ ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా పాత ఎస్డిఎల్ని నడుపుతూ ఉన్నారు, పాత ఆలయాలను నడుపుతూ ఉన్నారు, పాత టబ్బులను రిపేర్ చేసి పంపుతూ ఉన్నారు, కొత్తవి పర్చేజ్ చేసి కార్మికుల రక్షణ కొరకు ఉత్పత్తి కొరకు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడద్దని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవి ఇక ముందు పునరావృతం కావద్దు. విలువైన ప్రాణాలు కార్మికులు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. కాబట్టి ఐఎన్టీసీ పక్షాన మేము రక్షణ విషయంలో శ్రద్ధ వహించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.